ప్రియులారా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఒకటి మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం రెండవ కొరింథీ పత్రిక ఐదవ అధ్యాయం వచనం తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచమైనను సరే చెడ్డవన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియను వ్యాఖ్యానం క్రీస్తు న్యాయపీఠం క్రీస్తు న్యాయపీఠం దాని ప్రాముఖ్యత గంభీరమైనదని తెలుస్తుంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే క్రీస్తు న్యాయపీఠం చాలా ఆశీర్వాదకరమైంది మన జీవితంలోని ప్రతి కార్యం అక్కడ పరిశీలించబడుతుంది దేవుని కృపానుసారంగా ఆయన విధానాలకు అనుగుణంగా మనం చేసిన ప్రతి క్రియ ప్రశంసించబడుతుంది ఆ న్యాయపీఠం ఎదుట మన జీవితంలోని ప్రతి చిన్న పని విపులంగా వెలుగులోనికి తేబడుతుందని విశ్వసించాను అయినా మనం తిరిగి జన్మించకముందు జన్మించిన తర్వాత కూడా మన యొక్క శరీరంతో మనం ఉన్నప్పుడు దాని క్రియల్ని మాత్రమే అసహించుకొను చుండగా దేవుని కృప మనలో ఏ విధంగా కార్యం చేసిందో దాన్ని కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం తెలుసుకుంటాం దేవుని ఆలోచనల్లో ఈ జగతికి పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచబడ్డాం కాబట్టి ఆ న్యాయపీఠం ఎదుట మన వ్యక్తిగత చరిత్ర విప్పబడుతూ ఉండగా సమాంతరంగా మన ఎడల దేవుని కృప కనికరం ఎట్లా పనిచేసిందో ఆ మహిమా చరిత్ర కూడా బయలుపరచబడుతుంది మనం దీన్ని ఎందుకు ఇట్లా చేసాం అనేది అప్పుడే తెలుస్తుంది విశ్వాసులకు అది తెలియపరిచే స్థానమే కానీ శిక్షార్హమైన న్యాయస్థానం కాదు మనం క్రీస్తునందు చనిపోయిన వారంగానే దేవునికి కనబడతాం కానీ శరీరంలో ఉన్నట్టు కాదు కానీ మనం శరీరానుసారంగా నడుచుకుంటే ఆశీర్వాదం కోల్పోతాం న్యాయపీఠం ఎందుకంటే మనం ఎంత ఆశీర్వాదం కోల్పోయామో మనకు ఎంత నష్టం వాటిల్లిందో తెలియజేయటానికే అక్కడే మొదటిగా మనం దేవుని మార్గాలు మన పట్ల ఎలా ఉన్నాయి ఆయన జ్ఞానం కృప కనికిరాలు మన పట్ల తేటతెలమవుతాయి మనం శోధనలో లొంగిపోయే సమయంలో ఆయన కృప ఎట్లా పట్టుకున్నదో నీ పాదం జారే వేళలో ఆయన నిన్నెట్లు పైకెత్తనో ప్రమాదం అవమానం వంచినా నీ ఉండగా ఆయన ఎట్లా నిన్ను కాపాడుకున్నాడో నీకు క్రీస్తు న్యాయపీఠం వద్దే తెలుస్తుంది సహోదరు జయన్ డార్బీ శుభములతో వందనాలు